రాష్ట్ర విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరిగిందని దానికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంటు సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అదే విషయాన్ని కోర్టు చెప్పిందని వైసీపీ నేతలకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ అంశంలో మాత్రమే శాసనసభకు అధికారం లేదని న్యాయస్థానం చెప్పిందన్నారు. ఇక ప్రజలను తప్పుదారు పట్టించేందుకే కొత్త జిల్లాల అంశాన్ని తీసుకొచ్చారని, దీనివల్ల యువతకు ఒక్క ఉద్యోగమైన వస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్. మొన్న పార్లమెంట్ లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు కనుకనే కోట చట్టాన్ని కొట్టేసింది. మీకు ఈ విషయంలో అర్హత లేదని చెప్పింది. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఆంధ్ర ప్రభుత్వం లేదా ఆంధ్ర అసెంబ్లీ పార్లమెంట్ చట్టాలు విరుద్ధంగా యాక్ట్ చేయలేము మేము. మాకు ఆ పవర్స్ లేదు. మళ్ళీ మూడు రాజధానులు కావాలంటే పార్లమెంటే మళ్ళీ అమెండ్ చేయాలి. ఇది రాష్ట్ర విభజన చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేయాలి. అది కోర్టు చెప్పింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఇక్కడ అంతా 10th ఫెయిల్ అవ్వాలి కదా, అందరూ 10th ఫెయిల్. ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏం చేద్దారు, దేవుడికి తెలియాలా. అందుకే ఏంటంటే కోర్టు తప్ప మేము రైట్ అంటారు. అది కోర్టు ఎందుకు చెప్పిందంటే ఏ అన్ని చట్టాలు మీరు ఏ చట్టం చేయలేదని చెప్పిందా కోర్టు? ఈ పర్టికులర్ ఇష్యూలో చేసే అర్హత మీకు లేదు, ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ లో అమలు పాస్ అయింది, లోక్సభలో అటు రాజ్యసభలో పాస్ అయింది. సో ఆ యాక్ట్ ని మళ్ళీ అమలు చేయాలి. మూడు రాజధానులు క్యాపిటల్స్ ఆర్ ఏ తొలగిస్తే అది చేయగలిగింది ఒట్టి పార్లమెంట్. అదే కోర్టు చెప్పింది. ఈ 10th ఫెయిల్ బ్యాచ్ గా తెలియదు, అది ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారి నినాదం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. దాంట్లో ఇప్పుడు దాన్ని మొదలు పెట్టమంటారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకి ఏం పరిశ్రమలు వచ్చినాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పమంటారు. అనంతపురం కియా మోటార్ సెట్ వచ్చిందండి, చిత్తూరుకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు ఎట్లొచ్చినాయండి, కర్నూలుకి పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఎట్లొచ్చినాయండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫిషరీస్ ని పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించమండి, విశాఖలో అదానీ డేటా సెంటర్ ఎట్లా తీసుకొచ్చామండి, ఇక్కడ గన్నవరానికి హెచ్సిఎల్ ఎట్లొచ్చిందని. దాదాపు 90% మంది 10th ఫెయిల్. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ వాదనే ఇన్నరు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. నిన్న కాక మొన్న తెలంగాణలో ఒక సంస్థ 3,500 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రం గత 3 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ వచ్చిందా? మళ్ళీ అభివృద్ధి ఎత్తే చెందుతామండి. కేవలం చిన్న చిన్న జిల్లాలు చేస్తే ఎందుకు? ప్రతి నియోజకవర్గం జిల్లా చేసేయండి. అట్లయితే 175 నియోజకవర్గాలు 175 జిల్లాలు చేసేవా, అభివృద్ధి చెందుతాయి కదా 175 నియోజకవర్గాలు. ఈ బాధ ఎందుకు అందరికి? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది ప్రయారిటీ కాదు. మండల వ్యవస్థ తీసుకొచ్చింది ఆనాడు అన్న ఎన్టీఆర్, అక్కడనే డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త జిల్లాలు ఎందుకు ఈ మహానుభావుడు తీసుకొచ్చాడంటే సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసేదానికి. పరిశ్రమలు తీసుకురాలేడు కదా, ఉద్యోగాలు ఇవ్వలేడు కదా, 2.3 లక్షలు పెండింగ్ వేకెన్సీని భర్తీ చేయలేక ప్రజల చర్చని మళ్లించేదానికి డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చాడు, ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. దీనివల్ల ఒక్కడికి ఉద్యోగం రాదు, ఈ యొక్క సామాన్యుడు బాగుపడే పరిస్థితిలో ఉండే ఉండదు. ఇప్పుడు అసలే సెక్రటరీ కూడా వెళ్ళట్లేదు, ఇక్కడున్న సెక్రటరీ ముఖ్యమంత్రి రాడు. ఇంకా రేపు డీసెంట్రలైజేషన్ చేస్తే ఈ ఎవడు వెళ్తాడు, ఎవడు పని చేస్తాడు, దేవుడికే తెలియాలి.